నాటకీయ పక్కిలో ముందస్తు సమాచారం లేకుండా మాజీ మంత్రి స్వర్గీయ మాణిక్రావు విగ్రహ పూజ కార్యక్రమాన్ని హైడ్రామాలో కొనసాగింది. గురువారం ఉదయం కొందరు నాయకులు మాజీ మంత్రి మాణిక్రావు శ్రేయోభిలాషులు ఆత్మీయులకు సమాచారం లేకుండా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి చేతుల మీద భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. దీనితో స్వర్గీయ మాణిక్రావు అభిమానులు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. చుట్టూ వస్తున్నాయి. ఇక్కడ మాణిక్యా విగ్రహం పెట్టడం జరుగుతున్నది. దీంట్లో రాజకీయాలు ఇక్కడ ఏం లేవు, ఎందుకంటే ఈ ప్రాంత నాయకుడు కాబట్టి. మరి కొన్ని ఏళ్ళ నుంచి కూడా మాణిక్యావు అంటే తాండ్రులు, తాండ్రులు అంటే మాణిక్యావు అనే విధంగా మరి మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి కాబట్టి వాళ్ళ సతీమణి కూడా ఫోన్ చేసి రాలేకపోయినాడు. మరి తప్పకుండా అన్ని పార్టీలు ఇలా అన్ని పార్టీల కౌన్సిల్స్ అంతా కూడా మరి తీర్మానం చేసి ఇక్కడ విగ్రహం పెట్టడం జరుగుతుంది. విగ్రహ పూజ కార్యక్రమంకి వచ్చే పెద్దలు మంత్రి గారికి, మున్సిపల్ చైర్మన్ గారికి, మిగతా నాయకులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా రాష్ట్రంలోనే బలహీన వర్గాల కోసం పోరాడిన వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే మాణిక్రావు అని చెప్పక ఈ సందర్భంగా చెప్పక తప్పదు. గతంలో బీసీల కోసం అటు దేశంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ అనేక రకాల బీసీల కోసం అభివృద్ధి చేసిన వ్యక్తి మాణిక్రావు గారు. మరి అలాంటి వ్యక్తి విగ్రహం తాండూరులో ఉండాలని చెప్పేసి ఎప్పుడైతే మంత్రి గారు మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ వచ్చిందో మరి ఆరో తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి, ఎందుకంటే మాణిక్రావు గారు అంటే మాకు ఎంతో అభిమానం. ఆయన కింద దాదాపు 10 సంవత్సరాలు పనిచేసినాము, ఈరోజు రాజకీయంలో కూడా ముందరికి వచ్చినాం కాబట్టి ఖచ్చితంగా మంత్రి గారు తొందరలో అతి త్వరగా ఈ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లయితే చాలా మంచిగా ఉంటుందని చెప్పేసి, ఎందుకంటే మహావినయమైన వ్యక్తి మాణిక్రావు గారు కాబట్టి అందరూ కూడా సహకరించాలి, అన్ని రాజకీయ పార్టీలు కూడా సహకరించి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని చెప్పేసి కూడా సందర్భం కోరుకోవడం జరుగుతుంది. అతని రాజకీయంలో పడ్డే పెద్దల తాండ్రికి ఒక వంది అతని అతని ఉన్నప్పుడే నేను కూడా ఒక సర్పంచ్గా కూడా పనిచేసిన మన మంచి నాయకుడు మన ఈరోజు ఇక్కడ పెట్టాలని అందరం కలిసి మంత్రి గారికి చెప్పడం జరిగింది. మంత్రి గారు కూడా సంబంధించి ఇక్కడ మంత్రి గారు కూడా మా పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా రాజ్యాంపాల్ సాబిక్ మినిస్టర్ జనాబ్ మాణిక్రావు సాహబ్ కా స్టాచ్యూ లగానే కాస్తే భూమి పూజ కే డాక్టర్ పి మహేందర్ సాహబ్ మున్సిపల్ చైర్మన్, మాజీ మున్సిపల్ చైర్మన్ కర్నల్ పురుషోత్తమ్ సాహబ్, రాజుగౌడ్ సాహబ్, ఆల్ పార్టీ కౌన్సిలర్స్, బహుత్ హీ ఖుషీ కా మౌకా హై ఆజ్ యహాన్ పర్ హమ్ సాబికా మినిస్టర్ మాణిక్రావు సాహబ్ కా యహాన్ పర్ స్టాచ్యూ లగానే కాస్తే భూమి పూజ కే హై. ఉమ్మీద్ కర్తే హై జిస్ తరీకే సే రాజుగౌడ్ నే కహా జైసా కే మాణిక్రావు సాహబ్ తాండూర్ కే లియే బహుత్ కుచ్ కియే హై ఔర్ డిసీస్ కే లియే ఖాస్కర్ బహుత్ హీ పిఛడే హువే తబకే కే లియే కుచ్ కియే హై. హమ్ ఉన్హీ కీ యాద్ కే తౌర్ పే ఏక్ స్టాచ్యూ యహాన్ పర్ లగా కర్ సారే తాండూర్ కే అవామ్ కో యే బతానా చాహతే హై కే తాండూర్ మే ఏక ఐసా లీడర్ థా జో ఇండియా ఇండియా లెవెల్ పే ఔర్ ఆంధ్రప్రదేశ్ లెవెల్ పే తెలంగాణ లెవెల్ పే తెలంగాణ కే ఎజిటేషన్ మే భీ తెలంగాణ కే లియే భీ ఉన్హోనే కామ్ కియా హై. వైసే ఏక్ మహాన్ ఆద్మీ కా యహాన్ పర్ హమ్ స్టాచ్యూ లగా రహే హై, బహుత్ హీ ఖుషీ కా మౌకా హై. ఇస్మే సారే పార్టీస్ జో హై ఇస్కో కోఆపరేట్ కర్తే హువే ఆగే బఢ్నా హై. ఉసీ కే సాథ్ సాథ్ బాజూ మే బాబూ జగజీవన్ రామ్ కా భీ స్టాచ్యూ ఇమీడియట్ వో భీ ఇసీ కే సాథ్ వో భీ లగానే కే వాస్తే హమ్ కోషిష్ కర్ రహే హై, ఇన్షాల్లా వో భీ జో హై జల్ద్ అజ్ జల్ద్ లగాయేంగే. జై హింద్. 1983లో ముఖ్యమంత్రిగా అయ్యే పరిస్థితుల్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రావడం వల్ల మరి ఆయన ఎమ్మెల్యేగా గెలిచి కూడా మరి అప్పుడు ప్రభుత్వం ఏర్పాటు కాలేక ముఖ్యమంత్రి కాలేకనేటువంటి సందర్భంలోన మాణిక్రావు సేవలు ఎంతైనా కొనియాడేది ఉన్నది. ఆయన ఆశయాలను కూడా ప్రజలకు తీసుకెళ్ళడానికి ఇది చక్కటి నిదర్శనంగా మరి ఆయనకు బీసీ నాయకునిగా పెద్ద గుర్తింపు వచ్చి తాండూరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మాణిక్రావు సాహబ్
స్టాచ్యూ ఇనాగ్రేషన్ భూపూజకు వచ్చిన మంత్రి గారు, మున్సిపల్ చైర్మన్ గారు, అందరు మా తోటి అందరు నాయకులు అందరు కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు స్టాచ్యూలు అంటే పెట్టడము ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కానీ అపోజిషన్ లీడర్ గారు అందరూ కూడా జగ్జీవనరాము సార్ది కూడా ఏదైతే ఇంతకు ముందే భూమి పూజ అయింది అది ఈ మధ్యలోనే ఒక నెల లోపల కూడా అది కూడా పెడతా ఉన్నాం. విగ్రహం వచ్చి ఉన్నది, విగ్రహం ఉన్నది కాబట్టి దాన్ని ఈరోజు మాము అదంతా మొత్తం విద్యలు కట్టి అది చేయడానికి కూడా జరుగుతూ ఉన్నది. మాణికరావు సాబు కూడా సెంటర్లో ఇంద్రగాంధీ ప్రేట్ నుంచి కొట్లాడి ఈసీలో కానీ అందరూ కూడా ఈ తాండూరు ప్రాంతాన్ని విగ్రహ ఏర్పాటుకు మంత్రి గారిని ఒకసారి కలవడం జరిగింది. ఆయన వెంటనే స్పందించి మీరు ఏ టైం ఇస్తే భూమి పూజ సహా ప్రతి అంశంలో నేను మెంబర్ ఉంటానన్నారు. అందుకరికి మంత్రి గారికి ప్రతి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అలాగే ఒకసారి శశిరావు మేడం గారిని కూడా మంత్రి గారు వెళ్ళడం జరిగింది. సార్ కూడా అప్పుడు వచ్చి చెప్పారు విగ్రహం కూడా ఇప్పమని ఇప్పిస్తానని చెప్పారు. కానీ ఆమె శశిరావు మేడం గారు వెళ్ళాలంటే నేను దానికి ఏం అంటే నేను స్పాన్సర్ చేస్తాను. మంత్రి గారు అటెండ్ చేస్తే సార్ ఆయన ఆశీర్వాదం ఉంటే చాలా అన్నారు. అందుకని ఒక మహాయోధుడు మాణికరావు గారు విగ్రహం పెట్టడానికి ప్రతి పార్టీ వాళ్ళు అందరూ సహకరించి ప్రతిష్టాపన అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ అవకాశం ఇచ్చిన మంత్రి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఆయన చనిపోయి దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది. యాక్చువల్గా మేము మొదటి సంవత్సరం వరకే ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపన చేయాలనుకున్నాం, కానీ కొన్ని కారణాల వల్ల లేట్ అయిపోయింది. ఆ సమయం ఈరోజు మంత్రి గారు చేతుల మీదుగా ఈ మంచి రోజున ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అంతేకాకుండా ఈరోజు ఇక్కడ ప్రతి ఒక్క ఏ ఇంటికి వెళ్ళి ఏ ఇంట్లో పలకరించినా మాణికరావు గారి పేరు తెలియని వాళ్ళు ఉండరు, తెలియని ఇల్లు అనేది ఉండరు. ఎందుకంటే రాజకీయ ఓనమాలు తాండూరు పట్టణంలో ఎంతోమంది లీడర్లకు నేర్పిందే ఆయన. ఆయన అడుగుజాడల్లో వెళ్ళి ఇంకా ఎంత ఎత్తుకు ఎదిగి పెద్ద పెద్ద స్థానాల్లో ఇప్పుడు కర్ణాటక పక్కన కర్ణాటక రాష్ట్రంలో కూడా ఆయన పేరు మీద ఇప్పటికీ ఎమ్మెల్యేలు మంత్రులు ఆయన గుర్తుపట్టి ఆయనకు ఆయన వల్లనే మేము ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నామని చెప్పుకున్న నాయకులు కూడా అక్కడ ఉన్నారు. అంటే ఆయన గారి ఘనకీర్తి ఇప్పటికీ కూడా ఢిల్లీలో ఆయన పేరు చెప్తే గుర్తుపట్టని వాళ్ళు లేరు అంటే అతిశయోక్తి కాదు. వాళ్ళకి ఏ రోజు ఏ టైంకి తలుపు తట్టినా నేనున్నా అంటూ అప్పటికప్పుడే అక్కడికక్కడే సమస్యలు పరిష్కారం చేసి వాళ్ళకి చేతనైనంత సహాయం చేసి ఒక ఎనలేని మంచి లీడర్గా పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నారు.